Guru Vinatimi Kari Hrudaya Mandiri Yabasa Samasta Jagahe Guru Swarupati Taso Manasa Dhado Satata Satruti Matihide Jagat Pavana Samarta Guru Sai Nada Puravi Manovasana. In it, Guru Vinatimi Kari Hrudaya Mandiri Yabasa Vinati Vinapam Baba చిన్న విన్నపం దేవా నాది ఏమి లేదయ్యా నా హృదయంలో నువ్వు కొలువై ఉండు బాబా చిన్న విన్నపం అంటున్నాం కానీ పెద్ద మాట అడుగుతున్నాం పరిపూర్ణంగా నా హృదయంలో ఉండు దేవా దయచేసి నాకు భాగ్యాన్ని ప్రసాదించు బాబా అంటూ సమస్త జగహే గురు స్వరూపచి తసో మానస తసో మానస అంటే మనసుకుట ఎలా ఉండాలిట సమస్త జగత్తు మొత్తం నీ స్వరూపంగా నాకు కనపడాలి బాబా ఎవరిని చూసినా వారిలో నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి దేవా అటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు కాబట్టి నువ్వంటే ఒక నాకు తెలియ చెప్పు బాబా బాబా దయచేసి నా హృదయంలో నువ్వు కొలువై ఉండు దేవా అని చెప్పడం ఇందులో అన్ని ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉన్నాయండి జగమంతా ఎప్పుడు సాయమయం అవుతుందంటే నువ్వు ఎల్లవేళగా సత్కర్మలు చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు సత్కర్మలు నువ్వు చేయాలనే ఆలోచన ఎప్పుడు రావాలి అంటే నీ హృదయంలో సాయి కూర్చున్నప్పుడు చూడండి లింకులు అన్ని ఎలా ఉన్నాయో మూడు లైన్స్ నీ హృదయంలో సాయి ఎప్పుడైతే ఉంటాడో జగత్ అంతా సాయిలాగా కనిపిస్తుంది జగత్ అంతా సాయిలాగా ఎప్పుడైతే కనిపిస్తుందో సాయికి నువ్వు జగత్ మొత్తానికి సేవ చేసే భాగ్యాన్ని పొందే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటావు అంటే సాటి వాడికి సేవ చేసే భాగ్యం కోసం తప్పించిపోతూ ఉంటావు సాటి వాడిలో ఉన్న సాయిని చూస్తావు చూడండి కాబట్టి ఆ శక్తిని ఇవ్వని మనమందరం ఈ రోజున పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురు అయిన సాయినాథుని ప్రార్థిస్తూ ఉన్నాం అందుకే సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన మన వాసన ఇది కావాలండి అంటే మన మనోకాంక్ష ఇదివ్వాలి బాబా జగత్ మొత్తం నువ్వే నాకు దర్శనం ఇవ్వాలి జగత్ అంతా నువ్వే నాకు కనిపించాలి బాబా ఈ జగత్తుకు మంచిని చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించి దేవా తద్వారా నా జన్మ చరితార్థం అవుతుంది బాబా అని మనం ఆయన్ని అభ్యర్థిస్తూ ఇక్కడితో ఇది విరమించడం అనేది జరుగుతుంది అంటే ప్రభాత అష్టకం అంటున్నామండి అష్టకము అంటే అష్ట ఎనిమిది ఎనిమిది చరణాలే ఉంటాయి ఇందులో కాబట్టి ఎనిమిది చరణాలు మీరు చక్కగా బయట చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయబట్టడం వల్ల ఏమవుతుందంటే ఏ సమస్య ఉన్నా మీరు ప్రభాత అష్టకం చదువుకోండి ఎప్పుడైనా చదవచ్చండి కాకరహార్థ సమయమే అని కాదు అక్కడ ఏమి ఎప్పుడైనా అష్టకాన్ని మీరు చదువుకోవచ్చు ఈ అష్టకాన్ని చక్కగా పారాయణ చేయగలిగితే రోజుకి ఒక్కసారి మీరు చదవగలిగారు అంటే చాలా అద్భుతమైన మనోవికాసాన్ని మీరు పొంది తీరుతారు అందుకే విరమణలో ఇక్కడ ఈ సగ్గరలో చేయటం అదే చివరికి చెప్పుకొస్తున్నారు అంటే ఫలశ్రుతి అంటారు దీన్ని తెలుగులో చెప్పాలంటే మరాఠీలో శ్రగ్ధర అంటుంది కానీ దీన్ని తెలుగులో చెప్పాలి అంటే ఫలశ్రుతి ఏ ఫలం దేనికి ఏ శృతికి ఫలం అంటే అష్టకం గురు అష్టక ఫలశ్రుతిది అందుకే ఏమంటున్నాం ప్రేమే అష్టకాసి పరమి గురువరా ప్రార్థతే జే ప్రభాతి త్యాంచే చిత్తాసి దేతో అఖిల హరునియా భ్రాంతుమి నిత్య శాంతి ఐతే హే సాయినాదే కదుమి సుచబిలే జేవియా బాలకాసి తే విద్యా కృష్ణ పాయి నముని సవినయే అర్పితో అష్టకాసి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై అంటున్నాం ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది కాబట్టి పట్టడన్నం అనేది కాదు కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్ కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.